Here is the review of Sita Ramam Telugu movie. 4 years tarvata director Hanu Raghavapudi nunchi vachina movie idi, and also DQ di idi second direct Telugu film. Ika point ku vachestanu, movie nakaithe nachindi guys. A beautiful love story. Love story okate kadu, inkonni points kuda deal chesaru. Starting koncham time pattindi, but ala build cheskoni velli manchi satisfaction ichindi. Especially last 40 minutes aithe chaala baga work outayindi. Details lo kelthe movie 1965 and 1990s time period run outundi. London lo jarigina oka incident tarvata dabbu kosam Pakistan ki vachina Afrin ki ikkada oka pani padiddi. Adenti and tarvata Sita and Ram gurinchi emem telusukundi ane dani chuttu movie run outundi. Indulo first highlight ayye vishayam cinema ni curiosity create chesela chupinchadam. అసలు లెఫ్టినెంట్ రామ్ ఎవరు, సీత ఎవరు, చివరికి ఏమైంది, కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అనేలా ముందుకు తీసుకెళ్ళింది. అలాగే రామ్ అండ్ సీత మధ్య వచ్చే లవ్ సీన్స్, అక్కడి డైలాగ్స్ కూడా మంచిగా ఎక్సెల్ అయ్యాయి. ఇంకా హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ ఒక్కటే కాదు, హీరో రామ్ ఒంటరితనం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లు రన్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా ఆ తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకు మంచి ఫ్లోలో వెళ్ళింది. ఇక సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అయింది, మెయిన్గా లాస్ట్ 40 మినిట్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అని చెప్పచ్చు. అలాగే డాట్స్ని కనెక్ట్ చేసిన వే కూడా ఇంప్రెస్ చేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి తన మార్క్ రైటింగ్ అండ్ డైరెక్షన్తో ఒక బ్యూటిఫుల్ మూవీని ఇచ్చారని చెప్పచ్చు. ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ థాకూర్ ఇద్దరు ఇద్దరే డైలాగ్ డెలివరీలోనూ ఎక్స్ప్రెషన్స్లోనూ ఎమోషనల్ సీన్స్లోనూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో ఆ క్యారెక్టర్స్లో బెస్ట్ ఇచ్చారని చెప్పచ్చు. ఇంకా సపోర్టింగ్ కాస్ట్లో సుమంత్, రష్మిక, తరుణ్, భాస్కర్, జీవీఎం ఇలా చాలామందే ఉన్నారు, అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. ఇక మూవీలోని వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ టెక్నికల్ టీమ్, విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన సోల్ఫుల్ బీజీఎం సూపర్ ఉంది. సినిమాలోని ఎమోషన్స్ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది కూడా అని చెప్పచ్చు. అలాగే బ్యూటిఫుల్ విజువల్స్తో ప్రజెంట్ చేసిన సినిమాటోగ్రాఫర్స్ పిఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ ఇద్దరూ ఎక్సలెంట్ వర్క్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది, మీకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, నో ప్రాబ్లం. దట్స్ ఇట్ గైస్. మూవీపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.